बालापूर गणेश शोभायात्रा सागुतोंदी ग्रामस्थलंता विनायकुडिकी घनंगा वीडुकोलु पलुकुतुन्नारु वाडवाडला पूजलु चेस्तुन्नारु बालापूर गणेश शोभायात्रकु संबंधिंची मरिंत अपडेट मा प्रतिनिधि शर्मा अंदिस्तारु बालापूर गणेशुनि शोभायात्र प्रारंभमवुतुंदी कासेपट्लो बालापूर ग्रामंता कूडा बालापूर विनायकुडिनि शोभायात्र निर्वहिस्तारु आ तर्वात लड्डू वेलं ప్రారంభమవుతోంది కాబట్టి ఒకసారి భక్తులందరూ కూడా గణేశుడి దగ్గరికి వచ్చారు మేయర్ పారిజాతతో మాట్లాడదాం ఏమ ఎలా అనిపిస్తుంది మీరు ఈ సొంత గ్రామం మీ గ్రామంలో కొన్న ఏళ్ళుగా ఈ లడ్డు వేలం అనేది జరుగుతుంది ఎలా అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉంది నేనే కాదు మా గ్రామ ప్రజలందరూ కూడా ఎందుకంటే ఈ ఒక బాలాపూర్ ఇక్కడ ఉంది అని ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు తెలిసిందంటే ఓన్లీ ఆ మహా గణపతి వల్లనే బాలాపూర్ మహా గణపతి చేతిలో ఉన్నటువంటి ప్రసాదం లడ్డు ఇంతింతై వటుడింతై అని ఎన్నో ఏళ్ళుగా కీర్తి ప్రతిష్టలు గాస్తుంది కాబట్టి ఈ బాలాపూర్ గ్రామము ఈ నియోజక వర్గంలో ఉండడం కూడా మాకు అదృష్టంగా చాలా ఫీల్ అవుతుంది కానీ లడ్డు కొంటే ఏదో మంచి జరుగుతుందనే ప్రచారం బాగా ఉంది అది ఎంతవరకు నిజం 100% కరెక్ట్ అంటే కొన్న వాళ్ళు ఆసక్తి యుక్తున్నారు వాళ్ళకి మంచి జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఏదైనా మనము చిన్న పూజ చేయాలంటే మహా గణపతిని కొలుస్తాం అట్లాంటిది ఆయన ప్రసాదం తీసుకున్న తర్వాత మంచి జరగకపోవడం అనేది ఉండదు అందరు వాళ్ళు వాళ్ళ వాళ్ళ నమ్మకంపైన అంత ముందు విలేజ్ వాళ్ళే ఉంటుండే కానీ ఇప్పుడు ఎక్కడెక్కడ ప్రాంతాల నుంచి చాలా మంది వచ్చి ఉంటున్నందుకు చాలా గ్రేట్ వస్తుంది మీరెందుకు వేలంలో పాల్గొనట్లేదు మరి ఇంత పేరుంది ఇంత మంచి జరుగుతుందన్న ప్రచారం ఉన్నప్పుడు మీరెందుకు వేలంలో పాల్గొనట్లేదు వేలంలో పాల్గొనాలని అనిపించినప్పటికీ అందరికీ అవకాశం కూడా రావాలి కదా ఇప్పుడు ఒక భగవంతుని పేరు దేశ నలుమూలల కాదు ప్రపంచంలో కీర్తి గడించాలంటే బయటి వాళ్ళకు కూడా అవకాశం ఉండాలి మా ఫ్యామిలీ నుంచి కూడా ఇంత ముందు 2 టైమ్స్ తీసుకున్నాము అట్లేం లేదు ఫ్యామిలీ ఎవ్వరం తీసుకున్నా ఒకటే కాబట్టి మా ఫ్యామిలీకి సంబంధించి గతంలోనే తీసుకున్నాము మళ్ళీ వేరే వాళ్ళందరికీ కూడా అవకాశం కల్పిస్తాడు భగవంతుడు కాబట్టి ఎలా జరిగింది 11 రోజుల పూజా కార్యక్రమం చాలా బాగా జరిగింది ఎలాంటి ఆటంకాలు లేకుండా అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు కమిటీ అధ్యక్షులు నిరంజన్ రెడ్డి తో పాటు ఉపాధ్యక్షులు కార్యవర్గ సభ్యులందరూ కూడా అహర్నిశలు కష్టపడి చాలా సక్సెస్ఫుల్ గా చేశారు 11 రోజులు పూజ దగ్గరే ఉన్నారా 11 రోజులు మన వినాయకుడి పూజ దగ్గరే ఉండి చాలా బ్రహ్మాండంగా రోజు చూస్తుంటే ఒక్కొక్క రోజు 30,000 35,000 జనం తోటి రోజు ఈ సంవత్సరము దశరాధము మన హైదరాబాద్ భాగ్యనగరము వివిధ జిల్లాల నుండి తెలంగాణ రాష్ట్రం నుండి మొత్తం మీద ఇక్కడ మన బాలాపూర్ గణనాథుని దర్శించుకోవడం జరిగింది ఆ లడ్డూను ఎవరు చేజెక్కించుకుంటారనేటువంటిది చూడాల్సి ఉంది ప్రస్తుతం అయితే 36 మంది పోటీలో ఉన్నారు గతంలో పాత వాళ్ళు 29 ఈసారి 7 కొత్తగా వచ్చారు అందులో 3 ఈ గ్రామానికి సంబంధించిన సంబంధం లేని వాళ్ళు వాళ్ళు వేలంలో పాల్గొనాలంటే గ్రామం బాలాపూర్ గ్రామానికి సంబంధం లేని వాళ్ళు వేలంలో పాల్గొనాలంటే గత ఏడాది ఎంత లడ్డూ ధర పలికిందో ఆ మొత్తం డబ్బును కూడా ముందే చెల్లించాలి వేలం ప్రక్రియ కంటే ముందే చెల్లించాలి ముందే చెల్లిస్తేనే వాళ్ళు వేలంలో పాల్గొనడానికి అర్హులు అలా 3 వచ్చారు ముందే చెల్లించారు మొత్తం ఈసారి కొత్తగా గ్రామ బాలాపూర్ గ్రామానికి సంబంధించిన 4 గ్రామానికి సంబంధం లేని వాళ్ళు మొత్తం 7 పాత వాళ్ళు 29 మొత్తం 36 మంది లడ్డు వేలంలో పాల్గొంటారు మరి ఇమ్ముతుంది కెమెరామెన్ గణపతితో అరవింద్ శర్మ NTV